మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఇక్కడ మాత్రం ఒక తప్పసలు చేయకండి, మేము ఆల్రెడీ డ్రోన్ ఎగరేసినాం, లక్ మంచి ఉంది, డ్రోన్ వాపస్ వచ్చింది. ఇక్కడ గాలి ఒక రేంజ్ ఉంది, విపరీతంగా ఉంది గాలి. సో ఈ గాలికి మా చిన్న గరుడ అట్లా కొట్టుకొని వెళ్ళిపోయేది, కానీ ఇన్ని రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని అట్లా ఇట్లా నేను కిందికి తీసుకొచ్చేసిన. డ్రోన్ ఎగరంగానే గాలికి ఇట్లా ఊగిపోతుంది అనమాట. సో నిన్న కూడా లోనావళాలో నేను అదే తప్పు చేసిన, డ్రోన్ ఎగిరేసి లోయలలో ఎప్పుడు డ్రోన్ ఎగిరేయద్దు. ఆల్రెడీ మనం పైన ఉంటాం కాబట్టి పైకి వెళ్ళి మన ఫోన్తో తీసిన డ్రోన్ లాంటి షాట్ వస్తుంది. సో డ్రోన్ ఎగిరేసి అట్లాంటి తప్పు మాత్రం చేయకండి, డ్రోన్ మాత్రం బొడగొట్టుకోకండి. ఓన్లీకా पबजी खेलता क्या तुम? ये भी खेलता पबजी? इसका नाम क्या है? पबजी रखा है. इसका नाम ही पबजी है? जी नाम रखा है. क्या कहता है ये? वो कहता क्या? वो जूस उठा पबजी रिवाइज की वाइज एनर्जी ड्रिंक पीता, बिस्लेरी पीता. पबजी में बिस्लेरी पी के कारता है, खेलता है. अच्छा है नाम, क्रिएटिव भाई पबजी. अम्मा किंटले चूड़ अरे चलो चलो बहुत. सो इंका ईडी महाबलेश्वर की बाय बाय चेसा, बाय बाय चेपेसी ईडी के मन गोवा बैलदेरि. दाक मुझे मैप्रो कदा, मैप्रो गार्डन्स की तपकड़ा रही, मैप्रो गार्डन्स के मैप्रो. सो इंका ईडी की महाबलेश्वर की बाय बाय चेसा, बाय बाय चेपेसी ईडी के मन गोवा बैलदेरि. దానికంటే ముందు ఏదైతే మా మ్యాప్రో కదా, మ్యాప్రో గార్డెన్స్కి తప్పకుండా రండి, మీరు మ్యాప్రో గార్డెన్స్కి వెళ్ళండి. మ్యాప్రో గారు చూసినాం కదా, ఫ్రెష్ స్ట్రాబెరీస్ తిన్నా కూడా స్ట్రాబెరీ ఫ్లేవర్ మనం ఏదైతే చాక్లెట్ అలా మిల్క్ షేక్లలో ఉండదో, స్ట్రాబెరీ ఫ్రూట్ తింటే ఆ ఫ్లేవర్ ఉండదు, ఫుల్గా ఉంటుంది. కాకపోతే లైట్గా మైల్డ్గా స్ట్రాబెరీ ఫ్లేవర్ వస్తుంది అదనమాట మహాబలేశ్వర్ గురించి. సో రైట్ నా మనం మ్యాప్రో గార్డెన్లో, మ్యాప్రో గార్డెన్లో మనకి పంచగని మహాబలేశ్వర్లో ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో ఆ ఫ్రూట్స్ అన్ని ఇలా దొరుకుతాయి. చిన్న షాపింగ్ మాల్ లాగా వెనకలా కనిపిస్తుంది కదా. సో లోపలికి వెళ్ళి చూసాం ఏమేమి జామ్స్ ఉంటాయి, ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయి, ఎట్లాంటి వెరైటీస్ అన్ని ఇలా తయారు చేస్తారో అవన్నీ మీకు చూపిస్తాం. లెమన్ మొజిటో సో ఆల్మండ్ క్యాష్యూ ఆర్ ఏ కానీ ప్రైజెస్ ఇవి ఇంకోటి ఇక్కడ కనిపిస్తాయి కదా ఇవన్నమాట. ఇవి బాబా సూపర్ ఉంది. ఇదమ్మా ఆల్మండ్ డేట్ బ్రెడ్ వాసన బయట దాకా వస్తుంది, యమ్మింగ్. అసలు కడుపులో జాగలేదు కానీ తింటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇక్కడ తినడానికి, టేస్టీ మళ్ళా. సో స్ట్రాబెరీ, రాస్బెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, ఇక్కడ ఏమేమైతే దొరికితే అవన్నీ ఇక్కడే పండిస్తారు. ఒక్కటి దాని తర్వాత ఒకటి పంటలు ఉన్నాయి ఇక్కడ. మ్యాప్రో అని చెప్పి బ్రాండ్, మనందరికీ తెలుసు మ్యాప్రో బ్రాండ్. షాపింగ్ మాల్, మ్యానుఫ్యాక్చరింగ్, దాని తర్వాత కస్టమర్ సర్వీస్, ఇక్కడ నుంచి ఇండియాలో ప్రతి మూలలా దొరుకుతుంది అనమాట వాళ్ళు. సో లోపల ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే, అంటే అసలు ఏ చాక్లెట్ ఏ ఫ్లేవర్లు ఉంటుందో మనకు తెలియదు. మనకు తెలియంది పెద్ద పెద్ద ప్యాకెట్స్ తీసుకోలేము. సో అన్నిటికీ ఒక శాంపుల్ పీస్ ఇస్తున్నారనమాట మనిషికి ఒక్కొక్కటిలాగా. సో ఎవరికి ఏది కావాలో, ఎవరికి ఏది టేస్ట్ నచ్చుతుందో దాన్ని స్పెసిఫిక్గా తీసుకునేలాగా. అదైతే సూపర్ ఏడిఆర్ అంతా, అంటే ఎంత క్రౌడ్ వచ్చినా సరే వాళ్ళందరికీ శాంపుల్ పీస్ ఒక్కొక్కటి ఇస్తారు. గ్రేట్ అందరిలాగా రైట్. సో మళ్ళీ ఫుల్ ట్యాంక్ 91.26. నేను 90 ఉండే రోజు 1 రూపీ పెరిగిపోయింది. ఆల్ ఇండియా రైడ్ చేసే లోపల 100 అవుతుందేమో. ఠీక్ అంకుల్ బాయ్, మీరు చెప్తే నమ్మారు. ఇట్లా చేస్తున్నాను నేను వీడియో అప్లోడ్స్. ఇప్పుడు ఆల్రెడీ వీడియో అప్లోడ్ పెట్టాను నేను, వీడియో అప్లోడ్ పెట్టి పెట్రోల్ బంక్లో, అది కూడా పెట్రోల్ బంక్లో వీడియో అప్లోడ్ పెట్టి వీడికి వెళ్ళి డ్రైవ్ చేసుకుంటా, దీన్ని మానిటర్ చేసుకుంటా పోవాలి. ఒక్కొక్కసారి సిగ్నల్ రానప్పుడు గోల్ అయిపోతుంది. సో కొంతమంది అన్నారు, అన్న మీరు వీడియో తొందరగా అప్లోడ్ చేయండి అని చెప్పి. ఇంతకంటే తొందరగా నా జీవితంలో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయలేదు. ఇంకా ట్యాగ్స్ రాయాలి, డిస్క్రిప్షన్ రాయాలి, టైటిల్ రాయాలి, థంబ్నైల్ చేయాలి. ఓ మస్తులలో ఉంది ఇంకా, అది సాయంత్రం వరకు అయితే ఉంటుంది ఆన్గోయింగ్. మళ్ళీ అదంతా కాకుండా ఇప్పుడు బ్లాగ్ కూడా చేయాలి, అంటే ఆల్రెడీ ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను, బ్లాగ్ చేస్తున్నాను అమ్మ. ఇదంతా కాకుండా ఫోన్లో ఛార్జింగ్ ఉండాలి, ఇవన్నీ చేస్తామంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. నేను బ్లాగింగ్ చేసేదే నా ఫోన్తో, ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే బ్లాగింగ్ చేయలేదు. ఇన్ని టెన్షన్లు ఉంటాయి, ఇన్ని టెన్షన్లు
ఉన్న తర్వాత మీరు ఎవరైనా కన్కరించి అరే చాలా కష్టపడుతుండ్రు బీజే బ్రో అని చెప్పి షేర్ చేస్తారా అంటే ఏమో షేర్ చేస్తారు జరగదు కానీ వీడియోకి అయితే వ్యూస్ రావు. ఫస్ట్ వీడియో ఏదేమైనా సరే మనం ఎప్పుడైతే రైట్ స్టార్ట్ చేస్తామో ఫస్ట్ వీడియోకి మస్ట్ వ్యూస్ వస్తాయి. దాని తర్వాత కంటిన్యూస్ వీడియోస్కి వ్యూస్ రావు. ఏందో ఏమో నా అదృష్టమే ఇట్లా నడుస్తుంది, చాలా ఘోరంగా నడుస్తుంది. మీరు తెలియదు కానీ అప్పుడప్పుడు చాలా డిసప్పాయింటింగ్గా ఫీల్ అవుతాను నేను. అది ఎంత కష్టపడ్డా సరే వ్యూస్ రావట్లేవు. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేయడం కాదు, వీడియోని షేర్ చేయాలి. ఎంతమంది వీళ్ళది అంతమంది వీడియోని షేర్ చేయాలి. వీడియోకి 50,000 వ్యూస్ వచ్చేదాకా మీరు షేర్ చేస్తూనే ఉంటారు. లోనా వాళ్ళ కంటే పంచ కానీ ఏ ఇంకేమైందో అరుస్తుంది ఎంతలా అంటుండు. ఏమైందో అరుస్తుండ. ఇగో ఆయనకి ఇప్పుడే మూడ్ వచ్చింది డ్రోన్ ఎగ్గిద్దామంట, అందుకే ఇటు దాకా వచ్చింది. ఓకే ఓకే థ్యాంక్స్ చెప్పేది లేదు ఏం లేదు. చెట్ 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 మినిమం ఎక్స్పెక్టేషన్స్ లీస్ట్ నువ్వు చేసేటు అయితే. సో ఇది ఇంకో వ్యూ పాయింట్ పంచగనిలా మనం వెళ్తుంటే దారిలోనే ఉంటుంది, మిస్ చేయకండి, కంపల్సరీ ఉండండి. బండ్లు తీసుకొని రావచ్చు ఇక్కడికి, అది హైలైట్ అనమాట. బా సాలిడ్ ఉంది వ్యూ పాయింట్ అనేది. రైట్నో మనం భారత్ గావన్లో ఉన్నాం. ఇడికెళ్ళి గోవా ఇంకా 300 కిలోమీటర్లు ఉంది. టైం 4 అవుతుంది అనుకుంటా. తిందాము, పొద్దున్న నుంచి ఏం తినలేదు. జస్ట్ ఏమంటారు ఏదేదో అంత స్వీట్లు చిన్న చిన్న ఫుడ్స్ ఉంటాయి కదా వాటిపైనే ఉన్నాం. మనం గట్టి తినేసి ఇక నాన్ స్టాప్ కూడా సో ఈరోజు ఇంకో ఫ్యూయల్ బ్రేక్, ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్స్ ఉంది బే ఫుల్ కడదాం ఉస్కో. ఎగ్జాక్ట్లీ 109 కిలోమీటర్స్ ఉంది. సో పెట్రోల్ కొట్టించుకుందాం. మన బండి 109 కిలోమీటర్స్ అయితే పోలేదు. సో ఈరోజు పొద్దున పెట్రోల్ కొట్టించిన తర్వాత అంటే ఇంకొంచెం దూరం అయితే పోతుంది మన బండి, కానీ ఎందుకైనా మంచిదని చెప్పి ముందే ఎగ్జాక్ట్లీ 1 రూపీ అయ్యా 1 పాయింట్ తక్కువ 900 దెన్ 246 కిలోమీటర్స్ వచ్చింది. అమ్మయ్యా వచ్చేసినాం రా బాబు గోవాకి. ఆల్మోస్ట్ హైవే ఇరికల్ జస్ట్ 41 కిలోమీటర్స్. ఇచ్చి పడేద్దాం అంతే, ఇచ్చి పడేద్దాం. అలైట్ అష్ట కష్టాలు పడి గోవా రీచ్ అయిపోయినాం. నా గోప్రో ఆన్ అయితలేదు, దానిలో బ్యాటరీ లేదు, బ్యాటరీ ఎక్కలేదు. దాని తర్వాత ఫస్ట్ మేము రాగానే ఫస్ట్ చేసే పని మా డైలీ లేబర్ అనమాట. ఈయన ఒక లేబర్, ఇప్పుడు నేను కూడా లేబరే. అక్కడ వెళ్ళి నా బండి మీకు లగేజ్ ఇవ్వాలి. సో ఇదనమాట రూము. ఈరోజు నైట్కి మాత్రమే ఇక్కడ ఉండబోతున్నాం, రేపు పొద్దున వేరే స్టే తీసుకోవాలి. దాంది జుగాడు వేరేది ఉంది, అది రేపు మాట్లాడతా. సో గైస్ ఇప్పటిదాకా ఇక్కడదాకా మీకు వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలుగు కంటెంట్ క్రియేటర్ని సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి. ఎప్పుడు చెప్తూనే ఉంటాను.
గుళ్ళ గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా ఛానల్ మీద గంటను కొడితే విజయ్ రేపు గోవా వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియోలో కలుస్తున్నాం అందరూ, టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.